ओके मैम। गुड मॉर्निंग मास्टर्स మనం ఈ రోజు తులసిదళంలోని మరో టాపిక్ చెప్పుకోబోతున్నాం. ఇది మహాత్మా గాంధీ చెప్పిన టాపిక్. సార్ మాటల్లో విందాము. సబ్కో సన్మత్ ఏ భగవాన్ అనే టాపిక్ మీద ఉంది. మహాత్మా గాంధీ హిందువులు వేరే ముస్లింలు వేరే అన్న భావనకి గాంధీజీ మహాత్ముడు ఎంతగానో కలిసి వేసిందంట. పాపం ఆయన ఏడ్చేవాడంట, ఎవరు హిందువు ఎవరు ముస్లిము అంతా ఒకటే కదా, ముస్లిం అంతా ఒకటే జాతి, మానవులంతా ఒకటే జాతి, అప్పుడు ముస్లిం వేరే హిందూ వేరే ఎట్లుంటుంది, అందరూ ఒకటే, ఏ మతము వేరుగా లేదు, ఉన్నదంతా ఒకటే మతము, ఉన్నదంతా ఒకటే ఆధ్యాత్మిక మతము, ఉన్నదంతా ఒకే దైవిక కుటుంబము, ఈశ్వరుడు వేరే అల్లా వేరే అంతా ఒకటే కదా అని పాపమైన వాపోయాడంట అందరు చెప్పి. తర్వాత మహాత్మా గాంధీ జాతిపిత అహింస పరమోధర్మ అన్న ఆయన ఒక మనిషిని మరో మనిషి చంపడం, నరకడం, రక్తం తాగడం, రామచంద్ర ఏమి జాతి ఏమి మతం, మతం పేరిట మానవ హోమం చేస్తున్నారు అని బాధపడతాడంట. హిందువుని చూస్తే ముస్లిం సహించలేరు, ముస్లిం చూస్తే హిందువుని సహించలేరు. ఒక మనిషిని సహించలేనిది అదొక మతమేనా, నువ్వు హిందువేనా, నువ్వు ఒక ముస్లిమేనా అని గాంధీజీ అనుకునే వాడంట. అప్పుడు ఆయన గట్టు పట్టుగా అహింస గాంధీజీ అంటేనే అహింసకు అవతారమూర్తి, మహాత్మా గాంధీ హింస చోడో అన్న దానికి మారుపేరే మహాత్మా గాంధీ. ఆయన మొదలుపెట్టిన హింస చోడో అనే దానికి మొదటి పెట్టుకి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ హింస చోడో హంస పకడో అని చెప్పింది. అంటే హింసను వదిలేసి శ్వాసన పట్టుకోండి అని చెప్తుంది. ఇక్కడ ఏమంటే ఎప్పుడైతే మనం హింసను వదులుతామో, మనము ఎప్పుడైతే జీవులను చంపడం మానవేస్తామో కర్మ చక్రంలో చిక్కుకోము, ఒక కర్మ నుంచి తప్పించుకుంటాం. అదే విధంగా అదే పనిలోన ఇంకొకటి ఏం జరుగుతుందంటే మిగతా జీవులకి స్వేచ్ఛను కలిగిస్తాం. అందుకే మన గురువు గారు హింస చోడో హంస పకడు అంటున్నాడు. ఎందుకంటే హింసను ఎందుకు, ఇప్పుడు మన గురువు గారు చెప్పచ్చు శ్వాస మీద ధ్యాసం మాత్రమే చెప్పచ్చు, ఎంతో మంది యోగులు ధ్యానం మాత్రమే చెప్తున్నాడు, కానీ అసలుకి సార్ ఏమంటున్నాడు అంటే ధ్యానం చేయకున్నా పర్వాలేదు హింసను వదలండి అంటున్నాడు. ఎందుకంత బల్ల గుర్తు చెప్తున్నాడంటే మానవుడు ఇంకా కర్మ చక్రంలో చిక్కుకోకూడదు అని ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. హింసను వదిలేయి, హంసను పట్టుకో, ఎక్కడ కర్మచక్రంలో చిక్కుకున్నట్లు చూస్తున్నాడు. అదే విధంగా సేమ్ టైంలోన మిగతా జీవుడికి ప్రచనం కల్పిస్తున్నాడు, మరి శ్వాసను పట్టుకోండి అని మీకి మోక్ష మార్గానికి ఒక రూట్ ఏర్పరిచాడు. అంటే హింసను చూడు అనేది ఒక మెట్టు అయితే, హంసను పెట్టుకో అనడం రెండో మెట్టు. ప్రతి మనిషి ఆధ్యాత్మిక స్వతంత్రాన్ని తెచ్చుకోవాలి అనేదే మన గురువు గారి ఆకాంక్ష. తర్వాత ఈ మనం ఎన్నో రోజుగా పాట వింటున్నాం రఘుపతి రాఘవరాజరామని, సబ్బుకో సన్మతి ఏ భగవాన్, సన్మతి అంటే ఏమి అని తెలుసుకోవాలి. పాటలు అయితే పాడేసుకుంటున్నాం, గాంధీజీ చెప్పిందని మాట్లాడుకుంటున్నాం, కానీ ఏమి దానికి అర్థము, ఆ అర్థమే నాకు కూడా ఇప్పటి వరకు ఈ క్షణం వరకు తెలియదు, ఇప్పుడు సార్ చెప్తుంటే తెలుస్తుంది. సన్మతి అంటే సత్యంతో కూడుకున్న మతి, సత్యం అంటే ఆత్మ ఒకటి మాత్రం అర్థం అవుతుంది. ఈ తులసి దళం 1 or 2 ప్రతి దాంట్లో ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పారు అంటే సత్యం, సత్యం అంటే ఆత్మ, సత్యం అంటే శాశ్వతమైనది, ఎప్పటికీ ఉండేది ఏది అంటే అది ఆత్మ. ఏ మతి అయితే ఆత్మతో కూడుకొని ఉంటుందో అదే సన్మతి. అందరూ సర్వ సమానులే అన్న సన్మతి కావాలి. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ పదార్థము, నేను శాశ్వతమైన ఆత్మ పదార్థం అనే సన్మతి కావాలి. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. మనం అనేక జన్మ పరంపరలో కర్మ పరంపరలో అనేక పాఠాలను నేర్చుకోవడానికి వచ్చామనే సన్మతి కావాలి.
చెడు చేస్తే చెడే వస్తుంది, మంచి చేస్తే మంచే వస్తుంది అన్న కర్మ సిద్ధాంతాన్ని మౌలికంగా మన జీవితంలో తెలుసుకోవడం సన్మతి. ఏ జంతువుని చంపకూడదు, సకల జంతువుని రక్షించాలి అనే సన్మతి కావాలి. చూడండి ఎంతలా వాపోతున్నాడు. గాంధీజీ ఏమన్నాడంటే ముస్లిం ఎవరు హిందూ ఎవరు అందరు ఒకటే కదా, అందరు సన్మతి తెచ్చుకోండి అంటే ఆ రోజు ఆ సన్మతికి పరిపూర్ణ అర్థం తెలియక స్వతంత్రం కోసం మాత్రమే పోరాడినాడు. సన్మతి అనే దానికి ఎంత గొప్ప అర్థం ఉంది. నువ్వు ఒక శాశ్వతమైన ఆత్మ పదార్థము, అందరినీ ప్రేమే అందరికి ప్రేమే పంచాలి. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మతత్వమే చూడాలి, ప్రతి ఒక్కరిలోనూ దైవత్వమే చూడాలి. ఎందుకు ఈ చంపుకొనడము? ప్రతి ఒక్కరిలోనూ ప్రేమతత్వము ఉంటే ఇంకా అవతల వ్యక్తి మీద ఈర్ష ద్వేషము అవమానం చేయాలనేది వేరే వేరే పోలికలు అంటూ ఉండవు ప్రేమతత్వం ఉంటే. తర్వాత ఇంకా అట్లా అట్లా మనిషి ఎదిగినప్పుడు ఇంకా జీవిని ఎట్లా చంపగలుగుతాడు? చంపలేడు. అది కూడా మనం చూడబుట్టిందనే అనుకుంటాం. ఇంకొకటి ఏమంటే మనకి ఏ కష్టం వచ్చినా ఏడుస్తాం, ఆ దేవుడు గుడ్డోడు, దేవుడు కండ్లు లేవు, దేవుడు ఎట్లా చేస్తున్నాడు చూడు, నాకు ఇట్లాంటి కష్టం పెట్టినాడు, నా బతికింతే ఏ దేవుడు కనికరిస్తాడని ఉత్తి ఉత్తి పుణ్యాన మనం దేవుడిని నిందిస్తాం. కానీ నీ కనుక సన్మతి ఉంటే నేను చేసుకున్న దానికే నాకు ఈ రోజు ప్రాప్తించింది అనే సన్మతి కావాలి. అలాంటి సన్మతి వచ్చింది అనుకో ఇంక ఏడుపు ఉండదు. ఒక్కటొకటే మనం జీర్ణించుకోవాలి. ఈ రోజు నేను అనుభవిస్తున్న కర్మ గత జన్మ ఫలితమే అని అది అర్థం చేసుకుంటే దుఃఖం అనేది కనపడదు. ఆ కర్మానికి ఏ విధంగా మనం మోక్షం పొందాలి, కర్మ విమోచన ఎలా చేసుకోవాలనేది ఆ దారిని ఎంచుకుంటాం. దానికి కర్మ విమోచన పొందడానికి మనిషి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి సన్మతిని పొందడానికి ఏకైక మార్గమే, ఆ రెండో మెట్టుకి ఏకైక మార్గమే ధ్యానము. ధ్యానం ద్వారా సన్మతి పొందొచ్చు, శ్వాస మీద ధ్యాస ద్వారా సన్మతి పొందొచ్చు, చిత్త వృత్తి నిరోధం ద్వారా సన్మతి పొందొచ్చు, విశ్వశక్తి నీలోకి ఆవాహనం చేసుకొని సన్మతి పొందొచ్చు, నాడీ మండలి శుద్ధి ద్వారా పొందొచ్చు, దివ్య చక్షు ఉత్తేజితం ద్వారా పొందొచ్చు. ఎవరి మతిని వాళ్లే సన్మతిగా మార్చుకోవాలి. ఇన్ని రోజులతో మతితో ఉన్నాం కానీ సన్మతితో సత్యంతో కూడుకొని ఉండాలి. శాశ్వతమైన ఆత్మ పదార్థంతో కూడుకొని ఉండాలంటే ఏకైక మార్గమే ధ్యానము. సృష్టిలో ఎక్కడ ఇచ్చే నాదుడు లేడు ఈ సన్మతిని బాగా గమనించండి. ఎవరైనా ఇలా ధ్యానం చేసుకో, ఇన్ని గంటలు చేసుకో అని చెప్తారే గాని మీకు సన్మతిని ఇచ్చే నాదుడు అయితే లేడు. ఎవరికి వాళ్లే సంపాదించుకునే నాదులు మాత్రమే ఉన్నారు. ఇంకా బాగా అండర్లైన్ చేసుకోండి. ఎలా చెయ్యాలి చెప్తాము, ఎంత చేయాలి, ఎంత సాధన చేయాలి, నీ కర్మ ప్రక్షాళన నువ్వే కరిగించుకోవాలి. కానీ ఎవరు కరిగించరు, అందరు సంపాదించుకున్న వాళ్లే ఉన్నారు, ఒకరు ధారపోసేది కాదు అని చెప్తున్నారు సారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మహాత్మా గాంధీ యొక్క సంతతి కథ మనము, ఆయన ఇకనైనా ఆయన మార్గాన్ని అనుసరిస్తాము అని చెప్తున్నాడు సారు. చూడండి వాళ్ళు పట్టుకున్న మార్గాన్ని మనకి వివరించేకి ఎంతలా బాధపడుతున్నాడు చూడండి. మన అమ్మ నా బాధపడేకి, మన నాన్న నా బాధపడేకి, బంధువా బాధపడేకి, ఒక గురువు చూడండి మిగతా వాళ్ళని అలా తీర్చిదిద్దడానికి ఎంతలా విడమరిచి చెప్తున్నాడు, ఎంత బాధ దాగింది ఇందులో. అందరూ కాండి, అందరూ కాండి అని ఎవరు చెప్తారు? అలాంటి మహానుభావుడు మార్గంలో మనం ఉన్నందుకు నిజంగా ఎంత గర్వంగా ఉందో ఈరోజు మనకు. పప్ప ఇలాంటి గురువు దగ్గర మనము సాన్నిధ్యంలో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యండి, అహింసా మార్గంలో ఉండండి, తెలిసిన జ్ఞానాన్ని పంచండి. జై పత్రిజీ.